జిఆర్ఎం రావు ఈలర్నింగ్ సెంటర్కు స్వాగతం. మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్న వీడియో క్లాసుల్ని తప్పనిసరిగా వీక్షించండి. వీక్షించిన తర్వాత మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. డియర్ స్టూడెంట్స్, ఈరోజు థర్డ్ బీకామ్ విద్యార్థులకి 6th సెమిస్టర్లో ఉన్న మరి ఎలెక్టివ్ సబ్జెక్టు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఉంది. అందులో 2 పేపర్లు ఉంటాయి, ఒకటి ఫైనాన్షియల్ సర్వీసెస్, 2 మార్కెటింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఈరోజు మార్కెటింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే పేపర్లో మరి సర్వీస్ కౌంటర్లను నిర్వహించడంలోని అంశాలు ఏంటి అనేది చర్చించబోతున్నాం. చూడండి విద్యార్థులారా, అసలు సర్వీస్ కౌంటర్స్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సర్వీస్ కౌంటర్లు అంటే మనం నిత్య జీవితంలో మనం బ్యాంకులకు వెళ్తుంటాం, అక్కడికి వెళ్తే ఒక క్యూ లైన్ ఉంటుంది. మనం రైల్వే స్టేషన్కి వెళ్తాం, రిజర్వేషన్ చేయించుకుంటాం, దానికి సంబంధించిన ఒక క్యూ లైన్ ఉంటుంది. ఇట్లా మనం బస్టాండ్కి వెళ్తాం, రిజర్వేషన్ కౌంటర్కి ఉంటుంది, అక్కడ కూడా ఒక క్యూ లైన్ ఉంటుంది. మరి మనం దేవాలయానికి వెళ్తాం, దేవాలయం దగ్గర కూడా మనం ఒక క్యూ లైన్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా వివిధ రకాల సేవలను అందించేటువంటి మరి సర్వీస్ పాయింట్లు. ఈ పాయింట్లలో సర్వీసు పొందవాలి అనుకున్న వ్యక్తులు అందరూ కూడా మరి వేచి ఉండి కొంత క్యూ లైన్ పద్ధతిని అనుసరిస్తూ తర్వాత సేవను పొందడం అనేది జరుగుతుంది. చూడండి విద్యార్థులారా, ఇక్కడ మనకి క్యూ లైన్ కానీ వరుసలకు సంబంధించినటువంటి వివిధ అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాలకు సంబంధించిన మరి నిర్వహణ ఎలా చేయాలి అనే దానికి కొన్ని వ్యూహాలు కూడా తయారు చేయడం జరుగుతుంది. సో మనం ఈరోజు ఆ వ్యూహాల గురించి మనం తెలుసుకోబోతున్నాము. మరి ఒక సర్వీస్ కౌంటర్ నిర్వహించడానికి మరి అవసరమైన అంశాలు ఏంటి అనేది మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా ఒక సర్వీస్ కౌంటర్ నిర్వహించడానికి ఏ అంశాలు అవసరమవుతాయనేది పరిశీలిస్తే, ఒకటేంటంటే సంభావ్య వినియోగదారులు. సంభావ్య వినియోగదారులు అంటే ఒక సేవని డెలివరీ కోసం మరి ఏర్పాటు చేయబడిన వివిధ వినియోగదారుల వరుసలను క్యూ అని అంటాం. సో ఈ క్యూ అని చెప్పొచ్చు. ముందు క్యూ గురించి తెలుసుకుందాం. అటువంటి వినియోగదారులను పిలువబడేటువంటి జనాభాని మరి కాలింగ్ పాపులేషన్ అని కూడా పిలుస్తారనమాట. అంటే వాళ్ళు సేవ పొందడం కోసం వస్తారు కాబట్టి వాళ్ళని కాలింగ్ పాపులేషన్ అని చెప్పేసి పిలవటం అని జరుగుతుంది. మరి ఒక వరుసను ప్లాన్ చేసినప్పుడు ఆ సేవ నుండి వారు పొందగోరు అవసరాలు కానీ మరి అంచనాలు కానీ అర్థం చేసుకోవడం ముఖ్యం. ఆ సేవ ఎవరైతే పొందడానికి వస్తున్నారో అసలు వాళ్ళ అవసరం ఏంటనేది, వాడి యొక్క ఏమి నిమిత్తం వస్తున్నారు, ఏ సేవ కోసం వస్తున్నారనేది మనం అంచనా వేయడం అనేది చాలా ముఖ్యమైనదిగా చెప్పొచ్చు అనమాట. ఉదాహరణకు ఒక టోల్ ప్లాజా తీసుకోండి. టోల్ ప్లాజా ముందు వివిధ వరుసలు అనేవి రూపకల్పన చేయబడినప్పుడు VIP వాహనాలని లేదా ఇతర ప్రత్యేక వాహనాలని ఉండనవసరం లేదు. అన్ని వాహనాలకి మరి తప్పనిసరిగా మరి క్యూ లైన్లో వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఆ అనుమతులు అనేవి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ వాహనాలన్నీ నిర్ణీత క్రమంలో వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. మరి ఈ ఇందుకోసం వివిధ విభాగాల్లో ఏం చేస్తారంటే సంభావ్య వినియోగదారుల వర్గీకరణ చేయడం అనేది జరుగుతుందనమాట. ఈ వర్గీకరణ వినియోగదారు లక్షణాలను బట్టి రూపొందించడం అనేది జరుగుతుంది. టోల్ ప్లాజాల దగ్గర ఏమో ఒక రకమైన వరుస క్రమం ఉంటుంది, బస్టాండ్లలో టికెట్ల కౌంటర్ దగ్గర ఒక వరుస క్రమం ఉంటుంది, మరి బ్యాంకుల్లో ఉన్నటువంటి వరుస క్రమం ఒక రకంగా ఉంటుంది. ఇదేంటంటే సంభావ్య వినియోగదారు లక్షణాలను బట్టి ఆ వరుస క్రమాలు అనేవి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. చూడండి విద్యార్థుల, రెండవది వినియోగదారుల రాక. ఉదాహరణకు ఒక సేవని పొందాలనుకునే వినియోగదారుల సంఖ్య మరి వారి రాక యొక్క సమయాన్ని కూడా సూచిస్తుంది. కాబట్టి ఏంటంటే కొన్ని సేవలకి వినియోగదారులు వచ్చిన సమయాన్ని అంచనా వేయగలుగుతాం, కొన్ని సేవలకు అంచనా వేయలేము. కాబట్టి అంచనా వేసినప్పుడు ఉదాహరణకి ఒక బ్యాంకు 3 రోజులు సెలవు తర్వాత ఒకవేళ ఓపెన్ చేస్తున్నారనుకుందాం, అప్పుడు భారీ సంఖ్యలో వినియోగదారులు రావాల్సిన అంచనా వేయవచ్చు. అదేవిధంగా ప్రయాణాలు మరి ఒకేసారి కొన్ని రోజుల తర్వాత బస్టాండ్లు మరి నడవటం జరుగుతుంది, అప్పుడు ప్రయాణికుల సంఖ్య భారీగా ఉంటాయని అంచనా వేయవచ్చు. ఇట్లా మనకి కొన్నింటిని సంభావ్య వినియోగదారులు రావడం ఎంతమంది ఉంటారు అనేది, వినియోగదారులు సంభవించడం ఎంతమంది ఉంటారు అనేది అంచనా వేయచ్చు అనమాట. అదేవిధంగా ఒక రోజులో వచ్చి వినియోగదారుల సంఖ్యను మరియు సమయాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. ఒక రోజుకి ఎంతమంది వినియోగదారులు వస్తారనేది మరి ఇంతకుముందు ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి అంచనా వేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మనం సర్వీస్ మేనేజరు సేవల కొనుగోలు కోసం ఒక సమూహంలో ఉండే వినియోగదారుల సంఖ్యను కూడా అంచనా వేయగలగటం అనేది జరుగుతుంది. అది సేవల అందించడానికి మరి అంచనా వేయడం అనేది మేనేజర్ చేయడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి ఉదయకాల ప్రదర్శనలో చిన్న సమూహం లేదా వినియోగదారుల సంఖ్య తక్కువగా ఉండవచ్చు. అదే సాయంకాలం సమయం వచ్చినప్పుడు వినియోగదారుల సంఖ్య అధికంగా ఉండవచ్చు.
మరి తక్కువ కాలం నిరీక్షణ సమయం ఉండేందుకు సర్వీస్ కౌంటర్ రూపొందించుటకు ఒక అంచనా అనేది ఉపయోగపడుతుంది. సర్వీసుకు కావాలనుకున్నవాడు ఎక్కువసేపు నిరీక్షించకుండా తక్కువ సమయంలోనే పొందే విధంగా మరి సర్వీస్ కౌంటర్లు ఏర్పాటు చేయడానికి వీలవుతుంది. సర్వీస్ మేనేజర్లు ఏం చేస్తారంటే అధికంగా వినియోగదారులు చేరి ఉన్నప్పుడు అదనపు సిబ్బందితో కూడా కార్యకలాపాలను అందించే విధంగా ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది. చూడండి విద్యార్థులారా, ఇప్పుడు బ్యాంకులకు వెళ్తాము, కస్టమర్లు ఎక్కువగా ఉన్నారంటే ఇంకొక సర్వీస్ పాయింట్ని అక్కడే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అప్పుడు వినియోగదారులు ఒకచోట ఎక్కువసేపు వెయిట్ చేసే పరిస్థితి తప్పుతుంది. చూడండి విద్యార్థుల, నెక్స్ట్ మూడవది మరి సర్వీస్ కౌంటర్ నిర్వహించడంలో ఉన్న ముఖ్య అంశాల్లో మూడవది బ్యాకింగ్. బ్యాకింగ్ అంటే ఏంటి అనేది చూద్దాము. ఇదేంటంటే ఒక సమీప సమయంలో ఉన్న వినియోగదారుడు లైన్ దగ్గరలో ఉండటానికి తీసుకున్న ఒక నిర్ణయాన్ని తెలియజేస్తుంది ఈ బ్యాకింగ్ అనేది. అంటే ఏంటంటే ఇప్పుడు క్యూ లైన్ ఉంటుంది, ఒక పెద్ద క్యూ లైన్ ఉంటుంది. ఆ క్యూ లైన్లో మరి ఆ వినియోగ సేవ పొందాలనుకున్న వచ్చిన వాడు ఆ క్యూ లైన్ పెద్దదిగా ఉందని చెప్పేసి వేచి ఉండటానికి ఇష్టపడకపోవచ్చు. కాబట్టి ఒక్కొక్కప్పుడు వేచి ఉన్న క్యూ లైన్ చాలా పెద్దదిగా ఉన్నప్పుడు మరి వినియోగదారుడు క్యూలో చేరడు, చేరకుండా మరలా తిరిగి రావాలనే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో సంస్థలు వ్యాపార అవకాశాలు కోల్పోవడం అనేది కూడా జరుగుతుంది. అలా మరి ఆ వెనక్కి తిరిగి వెళ్ళిపోవటం, వినియోగదారుడు సేవన తర్వాత పొందస్తులని వెళ్ళిపోవటమే బ్యాకింగ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి ఇటువంటి సర్వీస్ మేనేజర్లు ఈ పరిస్థితిని మరి ఎదురవకుండా తగిన ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. వినియోగదారులు వెనక్కి వెళ్ళిపోతే మరి ఆ వ్యాపార సంస్థ అనేది ముందుకు వెళ్ళడం అనేది కష్టమవుతుంది, కస్టమర్లను కోల్పోవలసి ఉంటుంది. కాబట్టి కస్టమర్లు కోల్పోకుండా ఉండాలి అంటే తగిన ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సర్వీస్ మేనేజర్లు ఈ రకమైన క్యూ లైన్ తగ్గించడం కోసం ఏం చేస్తారంటే వినియోగదారులను ప్రోత్సహించడం కోసం అని చెప్పి సగటున బిల్లు చేయటకు పట్టు సమయాన్ని సూచనలని మరి అందిస్తూ క్యూ వరుసల్లో చేరే విధంగా చేయవలసి ఉంటుందని ఒక సలహాపూర్వకంగా చెప్పచ్చు అన్నమాట. నెక్స్ట్ రెనిజింగ్. సర్వీస్ కౌంటర్లు నిర్వహించడంలో మరి ఇంకొక అంశం ఏంటంటే రెనిజింగ్. రెనిజింగ్ అంటే ఏంటంటే ఒక్కొక్కసారి బ్యాంకుల్లో బిల్లు సమర్పించడానికి క్యూ వరుస ఎంతకి కదలదు, కదలకపోతే ఆ వరుస వదిలి వెళ్ళటానికి నిర్ణయం తీసుకోవడానికి మరి మేనేజ్మెంట్ భాషలో రెనిజింగ్ అని పిలవడం జరుగుతుంది అన్నమాట. వినియోగదారుడు ఎక్కువసేపు వెయిట్ చేయడు, ఆ వెయిట్ చేయకుండా అక్కడ వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తారన్నమాట. అసలు దాన్ని మనం రెనిజింగ్ అని పిలవడం అనేది జరుగుతుంది అన్నమాట. కాబట్టి అందువల్ల సంభావ్య వినియోగదారుడు క్యూ లైన్లో వేచి ఉండకుండా మరి సేవలను కొనుగోలు చేయకుండా వదిలి వెళ్ళటాన్ని రెనిజింగ్ అని తెలియజేస్తుందని చెప్పొచ్చు అన్నమాట. మరి సర్వీస్ కౌంటర్లు నెక్స్ట్ అంశం. సర్వీస్ కౌంటర్లు నిర్వహించడంలో మరొక ముఖ్య అంశం మరి సర్వీస్ కౌంటర్లు అనేది ఒక ముఖ్య అంశంగా చెప్పొచ్చు అన్నమాట. సేవలు వేచి ఉండు వరుస యొక్క ముఖ్యమైన అంశాల్లో ఒకటి ఇది. కాబట్టి నిర్దిష్ట సమయంలో సేవా కౌంటర్లు కార్యాచరణ యొక్క సంఖ్య కానీ స్థానం కానీ సర్వీస్ కౌంటర్ల కోసం వివిధ ఆకృతాలు ఏర్పడి ఉండవచ్చు అన్నమాట. సర్వీసు ఆకృతాలు ఎలా ఉంటాయి అనేది మనం ఈ విధంగా పరిశీలించవచ్చు. ఒకటి ఏంటంటే సింగిల్ లైన్ సింగిల్ స్టేజ్ ఉండేటువంటి సర్వీస్ కౌంటర్లు ఉండవచ్చు. అంటే ఈ రకమైన సేవా ప్రక్రియలు ఏంటంటే సేవ వినియోగదారుడికి పరస్పరం ఒకే ఒక్క పాయింట్లో ఒకే ఒక క్యూ మాత్రమే ఉంటుంది. ఉదాహరణకి ఏటీఎం సెంటర్ అని చెప్పొచ్చు, ఏటీఎంలో ఒకే క్యూ ఉంటుంది, అక్కడ ఒకే పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్లో సేవను వినియోగించుకొని వినియోగదారుడు వెళ్ళిపోవడం జరుగుతుంది. రెండవది సింగిల్ లైన్ సింగిల్ స్టేజ్ తర్వాత సింగిల్ లైన్ బహుళ దశలు ఉండేటువంటి కౌంటర్లు. అంటే ఈ రకమైన సేవ రూపకల్పన ఏంటంటే వినియోగదారుడికి ఒకే వరుస ఏర్పాటు చేయబడి ఉంటుంది. అయితే మరి కానీ వరుస క్రమం ద్వారా సర్వీసు ఆర్డర్ మరియు డెలివరీ అనేది జరుగుతుంది. ఒకసారి ఆర్డర్ ఇవ్వటం, ఒకసారి డెలివరీ, ఇలా మనకి ఒకే సర్వీస్ నాలుగు భాగాలుగా చేసి ఆ యొక్క సేవను అందించడం అనేది జరుగుతుంది. అంటే ఉదాహరణకి ఆహారం తీసుకోవడానికి ఆర్డరింగ్ ఇవ్వటం జరుగుతుంది హోటల్కి వెళ్ళినప్పుడు. మరి అది ఆహార సేకరణ అనేది ఇంకొక వేరు వేరు సర్వీస్ పాయింట్లు ఉంటాయి, ఆ సర్వీస్ పాయింట్ల వద్ద ఉండి మరి ఆ క్యూవర్స్లో నుంచి ఆ సేవను పొందడం అనేది జరుగుతుంది. మరి వివిధ దశల్లోనే ఉండి వేచి ఉండే సమయం కూడా వేరుగా ఉంటుంది. మరి టికెట్ తీసుకునే దగ్గర టోకెన్ తీసుకునే దగ్గర ఏమో తక్కువ టైము, మరి ఆహార పొట్లాలు తీసుకునే దగ్గర కొంచెం ఎక్కువ సమయం ఉండొచ్చు అన్నమాట. కాబట్టి సర్వీస్ మేనేజర్లు వేచి ఉండే సమయాన్ని కూడా ప్రణాళిక చేయవలసిన అవసరం ఉంటుందన్నమాట. చూడండి విద్యార్థులారా, ఇంకా సమాంతర లైన్లు ఉండేటువంటి సర్వీస్ కౌంటర్లు. అంటే ఈ పద్ధతిలో వినియోగదారులు బహుళ సేవా కౌంటర్ల కింద వర్గీకరించబడి ఉంటారు. క్యూ వరుస సింగిలా లేదా బహుళ దశలను కలిగి ఉంటుంది, సింగిల్గా ఉంటుంది లేదా బహుళ దశలు కలిగి ఉంటుంది. ఉదాహరణకు ఒక పెద్ద రిటైలు
అవుట్లెట్ తీసుకుందాం అనుకోండి, అక్కడ అనేక బిల్డింగ్ కౌంటర్లు ఉంటాయన్నమాట, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి, అక్కడ ఒకే చోట బిల్డింగ్ కౌంటర్ ఉండదు, మనకు కావాల్సిన వస్తువు కొనుక్కుంటాం. అదేవిధంగా సూపర్ మార్కెట్లు తీసుకోవచ్చు, అక్కడ కూడా వేరే రెండు మూడు బిల్డింగ్ కౌంటర్లు ఉంటాయన్నమాట. సో గూడ్స్ అనేవి మనం క్యారింగ్ చేసుకుంటూ వచ్చి అక్కడికి వెళ్తే ఏ కౌంటర్లో ఖాళీ ఉంటే ఆ కౌంటర్లో మనం బిల్లింగ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో వినియోగదారులు అధికంగా వేచి ఉన్న సమయాల్లో అదనపు సేవా కౌంటర్లను కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇంకా కేటాయించిన వరుసలు చూడండి విద్యార్థులారా, ఇంకొక సర్వీస్ కౌంటర్ ఎలా ఉంటుందో చూద్దాం. కేటాయించిన వరుసలు అనే పద్ధతిలో ఉంటుంది, అంటే ఏదైనా ఒక వినియోగదారుడు మరి బహుళ విభాగాలు కలిగి ఉండవచ్చు, కాబట్టి అటువంటి విభిన్నమైనటువంటి వేచి ఉండేటువంటి వరుసలను నిర్వహించడానికి వివిధ సేవా కౌంటర్లను వివిధ రకాల వినియోగదారులు కేటాయించడం జరుగుతుంది. రెండు విద్యార్థులారా, ఏదైనా ఒక సేవ వినియోగదారుడు బహుళ విభాగాలు కలిగి ఉండవచ్చు, ఏదైనా ఒక సేవ బహుళ విభాగాల్లో అందించడమే జరుగుతుందన్నమాట. అటువంటి విభిన్నమైనటువంటి వేచి ఉండే వరుసలను నిర్వహించేటువంటి వివిధ సేవా కౌంటర్లను మరి వివిధ రకాల వినియోగదారులకు కేటాయించడం అనేది జరుగుతుంది. ఇది ఒక రకమైనటువంటి సర్వీస్ కౌంటర్గా చెప్పొచ్చన్నమాట. ఉదాహరణకు ఒక మల్టీప్లెక్స్ టోకెన్ కౌంటర్లో పురుషులు స్త్రీలు ప్రత్యేక వరుసను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుందన్నమాట. చూడండి విద్యార్థులారా, నెక్స్ట్ది సింగిల్ లైన్ నుంచి బహుళ కౌంటర్ వరకు, అంటే ఇది వినియోగదారులు అందరూ కూడా మరి ఒకే సమయంలో ఉండే పద్ధతికి చెందిందిగా చెప్పొచ్చన్నమాట. ఈ పద్ధతిలో ఒక వినియోగదారుడు మరి క్యూ యొక్క మొదటి స్థానానికి చేరుకున్నప్పుడు అతనికి ఖాళీగా ఉన్న కౌంటర్కు వెళ్ళినట్టుగా సూచించడం జరుగుతుందన్నమాట. ఈ పద్ధతి కార్యాచరణకు మరి శీఘ్ర కదలికలకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇది కార్యాచరణకి బాగుంటుంది, శీఘ్రంగా కదలటానికి బాగుంటుంది. అంతేకాకుండా ఈ పద్ధతి వలన ఏంటంటే రెనిజింగ్ కానీ లేదా క్యూ లైన్ నుంచి వదిలి వెళ్ళటం వంటివి మరి లేకుండా సేవలను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ది మొదట వచ్చిన వారికి మొదటి సేవ అనే కౌంటర్ను ఏర్పాటు చేయడం. ఏంటంటే ఈ పద్ధతిలో వినియోగదారుడు రిసెప్షన్ వద్దకు వచ్చి తన సంఖ్యను తీసుకుంటాడు, ఆ తర్వాత వేచి ఉండి బయటకు వెళ్ళినప్పుడు తన సంఖ్య పిలిచినప్పుడు సేవలను పొందడం అనేది జరుగుతుంది. రెండు విద్యార్థుల పాతకాలం మనం బ్యాంకులకు వెళ్ళినప్పుడు మనకు ఒక టోకెన్ ఇచ్చేవాళ్ళు, మనం అక్కడ సీట్లో కూర్చొని ఉంటాము, ఆ టోకెన్ నెంబర్ వచ్చినప్పుడు వాళ్ళు పిలిచేవాళ్ళు, మనం బ్యాంకులో మనకు కావాల్సిన సర్వీస్ని పొంది వెళ్ళిపోయేవాళ్ళం. ఈ రకంగా ఉండే పద్ధతి మొదటగా వచ్చిన వ్యక్తికి మొదటగా అందించే సేవా పద్ధతి అనేది ఒక రకమైన కౌంటర్గా చెప్పొచ్చు అన్నమాట. నెక్స్ట్ సమ్మేళనం. రెండు విద్యార్థులారా, సర్వీస్ అందించు వారు వినియోగదారులు నిర్వహించుటకు మరియు త్వరిత సేవలను నిర్ధారించడానికి పైన పేర్కొన్న వేచి ఉండు లైన్లు రూపకల్పన కలయికను ఉపయోగించడం అనేది జరగచ్చు అన్నమాట. ఉదాహరణకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకుందాం అనుకోండి, రోగి ఒక కౌంటర్లో నమోదు చేయించుకుంటారు, ఒక పరీక్ష చేయించుకుంటాడు ఒక కౌంటర్లో, మరి రోగ నిర్ధారణ మొదలకు వాటికి వేరువేరు కౌంటర్లు ఉంటాయన్నమాట. బహుళ సేవా కౌంటర్లు అనేవి వెళ్ళిపోయిన తర్వాత బిల్డింగ్ అనేది ఇంకా వేరే కౌంటర్లో నిర్మించడం అనేది జరుగుతుంది. కాబట్టి నివేదిక సేవల కొరకు కూడా ఒక కౌంటర్ చేరుకోవటం అనేది జరుగుతుంది. ఇది సమ్మేళనాన్ని సూచిస్తుందని చెప్పొచ్చు అన్నమాట. చూడండి విద్యార్థులారా, ఇంకా కస్టమర్ల ఎంపిక ప్రక్రియ అనే కౌంటర్ కూడా ఉంటుంది. అంటే సాధారణంగా వినియోగదారుడు వేచి ఉండే వరుసలలో మొదట వచ్చిన వారు మొదట సేవ పొందినట్టుగా ఏర్పాటు చేయబడుతుంది. సాధారణంగా ఎక్కడైనా సరే మొదట వచ్చిన వాడు మొదటే సేవను పొందడం జరుగుతుంది. అయితే ఈ పద్ధతి కొంచెం సరైన వ్యవస్థగా పరిగణించబడుతుంది. అయితే ఎందుకంటే సుదీర్ఘ కాలం వేచి ఉండేటువంటి వినియోగదారుడు ఆపి వెనక వచ్చినటువంటి వినియోగదారుడిని ముందుగా సేవలను పొందడం అనేది చాలా తప్పు పద్ధతి. కాబట్టి ఒకవేళ ఆ పద్ధతిని ఎవరు ఇష్టపడరు, ఒకవేళ ఆ పద్ధతిలో వెనక వచ్చిన వినియోగదారుడు కూడా ముందే సేవ పొందాలి అనుకుంటే మరి ముందుగా సేవలు అందించడం కొన్ని అధికారిక విధానాలని రూపొందించి ఉండవచ్చు. అంటే జనరల్గా మనకు హాస్పిటల్లో మనకి డాక్టర్ని కలవాలి అన్నప్పుడు కన్సల్టింగ్ ఫీజు ఎక్కువ పే చేస్తే ముందుగా డాక్టర్ని కలిసేటువంటి అవకాశం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది మనం హాస్పిటల్స్లో కూడా అబ్జర్వ్ చేసుకుంటే తెలుస్తుంది అన్నమాట. అదేవిధంగా వినియోగదారులు సేవలను అందించడానికి వివిధ ప్రక్రియలు కూడా ఉంటాయన్నమాట. ఆ ప్రక్రియలు ఏంటో చూద్దామన్నమాట. ఒకటి ఏంటంటే సేవ యొక్క అత్యవసర పరిస్థితి. మరి అనేక సేవా కౌంటర్లో వేచి ఉండే లైన్లు క్రమంలో పనిచేస్తున్నప్పటికీ కూడా కొంతమంది వినియోగదారులు అత్యవసరంగా సేవలను మరి అందించాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది వినియోగదారులకు అత్యవసరంగా అందించాల్సిన అవసరం ఉంటుంది సేవల్ని. అప్పుడు వారికి ప్రాధాన్యత అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. అటువంటి పద్ధతిని కూడా ఏర్పాటు చేయవచ్చు సేవా కౌంటర్ల దగ్గర. మరి సేవ వ్యవధి చూడండి, తక్కువ కాల వ్యవధిలో పూర్తి చేయు సేవలు మరి ఉన్నప్పుడు వాటికి అధిక ప్రాధాన్యత ఇచ్చేసి మరి తర్వాత ఎక్కువ సమయం ఉన్న సేవలకి తర్వాత ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట.
ఇక ప్రీమియం చెల్లింపు అంటే తక్కువ క్యూ వరుసలకు లేదా మరి విడి వరుసలకు అదనపు రుసుము వసూలు చేయటం అనేది జరుగుతుంది. అదొక పద్ధతి అనమాట. ప్రీమియం చెల్లించడంలో తేడా పెట్టేసి ఆ రకంగా క్యూ లైన్ నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇక రెగ్యులర్ కస్టమర్లు చూడండి విద్యార్థులారా, తరచుగా వచ్చే కస్టమర్లు కొన్ని రకాల టోకెన్లు మరి పాస్లు వంటివి ప్రాధాన్యత ఇచ్చి ఆ సర్వీసులను అందించడం అనేది జరుగుతుంది. అలాంటి ప్రక్రియ కూడా ఏర్పాటు చేయవచ్చు. ఇంకా నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ చూడండి విద్యార్థులారా, సర్వీస్ కౌంటర్ నిర్వహించడంలో వివిధ అంశాలలో నెక్స్ట్ వచ్చేది ఫ్లెక్సిబిలిటీ. ఈ సేవ ఈ అంశము ప్రక్రియ రూపకల్పనకు సంబంధించిందిగా చెప్పవచ్చు. అంటే క్యూ అనగా ఏంటంటే డిమాండ్ ప్రకారం సేవ డెలివరీ సిస్టమ్ రూపొందించే ప్రక్రియగా చెప్పవచ్చు. వాళ్ళు డిమాండ్ ప్రకారం సేవని డెలివరీని ఈ రెండింటికి సంబంధించిన విధానాన్ని ఏర్పాటు చేయడంగా చెప్పొచ్చు అనమాట. ఇదే వేచి ఉండు లైన్లకు నిర్వహించే సర్వీస్ మేనేజర్ మరి కింది సమస్యల మీద మరి చెప్పబోయే సమస్యల మీద పనిచేయటం అనేది కూడా జరగవచ్చు. అంటే ఒకటంటే వినియోగదారుల నంబర్లు ఇవ్వటం. చూడండి విద్యార్థులారా, ఇది సేవలను పొందుకోరేటువంటి వినియోగదారుల సంఖ్యను దాదాపుగా అంచనా వేయడంపై ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. అసలు ఎంతమంది వినియోగదారులు ఉంటాడో అంచనా వేసిన దాన్ని బట్టి ఈ నెంబర్లు ఇవ్వడం అనే పద్ధతి పెట్టచ్చు. అందించవలసిన సేవ మీద కూడా మరి ఆధారపడి వినియోగదారుడు వ్యక్తిగతంగా కానీ సమూహంలో కానీ అందించబడటం అనేది జరుగుతుంది. ఇంకా రెండవది ఉపయోగించబడే పరికరాలు. చూడండి విద్యార్థులారా, వినియోగదారులకు సిబ్బంది ద్వారా కానీ లేదా పరికరాల ద్వారా కానీ మరి రెండింటి కలయిక ద్వారా కానీ సేవలను అందించడం అనేది చేయవచ్చు. అంటే సాంకేతికతపై ఆధారపడటం వల్ల ఏంటంటే వ్యక్తుల ప్రమేయం యొక్క శాతమును గుర్తించడం అనేది అంచనా చేయబడటం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ది సామర్థ్యం. సామర్థ్యం ఏంటంటే వేచి ఉండు లైన్ల నిర్వహణ కొరకు విజయవంతంగా కొన్ని సేవా కార్యక్రమాలు పూర్తి చేయడంలో అంచనా వేయాలి. అంటే ఈ విషయంలో సమర్థవంతంగా పనిచేయటం వలన వినియోగదారుల సంఖ్యను మెరుగుపరచడం అనేది చేయొచ్చు అనమాట. చూడండి విద్యార్థులారా, సర్వీసు డెలివరీ స్థానం కూడా చాలా ఇంపార్టెంట్. అదేంటంటే వినియోగదారుడికి సేవలు అందించే ప్రదేశంలో మేనేజర్ సేవలు అందించడం అనేది జరుగుతుంది. ఇంకా వేచి ఉండేటువంటి అనుభవం కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఇది వినియోగదారుడు వేచి ఉండటంలో అతని యొక్క అనుభవాన్ని కూడా సూచిస్తుంది. చూడండి విద్యార్థులారా, ఈరోజు మనం క్లాసులో మరి సర్వీస్ కౌంటర్లను నిర్వహించటంలో ఉన్న అంశాలు ఏంటనేది తెలుసుకుందాం. చూడండి విద్యార్థులారా, మేము పెడుతున్న క్లాసుల్ని మరి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్న క్లాసుల్ని తప్పనిసరిగా వీక్షించండి. వీక్షించిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మరి నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోండి. మరి స్టే హోమ్, స్టే హ్యాపీ, స్టే సేఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.